tutto proposto se fanno un brevetto. Aslanda di questo. Questo è il cala, questo è il cala, questo è il cala, పిలిపించి కూడా కలిసే మా ఆఫీసుని వారి మీద చేంజ్ చేసుకున్నాం. ఇది ఫండమెంటల్ రైట్స్ కి విఘాతం, ఒకరి సిటిజన్ ఫండమెంటల్ రైట్స్ కి ఉల్లంఘన ఇది అని తెలియజేయడం జరిగింది. అలాగే ఎప్పుడు కూడా ఇది తెలియజేసింది కూడా, మీరు మచిలీపట్నంలో చూస్తే కూడా అన్ని లక్షల మంది జనం, దాదాపు 6-7 లక్షల మంది జనం ఉన్నప్పుడు జనసేన పార్టీ తాలూకు డిసిప్లిన్ ఎలా ఉంటుందని చెప్పడానికి, 6 లక్షల మంది జనం ఉన్నప్పుడు జనగణమన మనకి అనౌన్స్ చేయగల అందరూ 7 లక్షల మంది 6 లక్షల మంది లేచి నిల్చున్నారు ఆ రోజు. ఇప్పుడు ఇంత క్రమశిక్షణగా ఉండరు ఒక మాట అంటే. అలాంటిది మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ చాలా పద్ధతి అంటే మేము వెరీ పర్పస్ ఉన్న ప్రతిసారి పోలీస్ శాఖ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు మన వల్ల. అట్ ది సేమ్ టైం మనం ప్రజా సమస్య మీద పోరాడుతున్నప్పుడు మనం ముందుకెళ్లాల్సిన అవసరం. మన ఇప్పటం గ్రామంలో కానీ ఖచ్చితంగా పోలీస్ శాఖ అధికారులు కానీ వాళ్ళకి ప్రభుత్వం నుంచి వ్యక్తులు ఉంటారు అర్థం చేసుకోవాలి. బట్ అది 2 పాయింట్ ఒక స్థాయి మీకు అర్థం చేసుకుంటాం కానీ ప్రాథమిక ఆర్థిక విధంగా అడ్డగోలుగా వాళ్ళు రాసేస్తున్నామని ఖచ్చితంగా నేను వచ్చి చేస్తాను. అలాగే మానవ హక్కుల కమిషన్ బుద్ధి గారు కూడా మనస్ఫూర్తిగా నా మా ధన్యవాదాలు తెలియకుండా సుమోటుగా కేసు తీసుకున్నందుకు. భవిష్యత్తులో ఇది అందరికీ ఇది ఒక పాఠం లాంటిది. అలాగే మేము కూడా ఈరోజు మేము మాటిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఎప్పట్లాగే మేము కూడా డిసిప్లిన్గానే ఉంటాం. అలాగే మీరు కూడా పోలీస్ శాఖను ఇష్టారాజ్యంగా వాడద్దు అనేది మా విన్నపం. వారు వారు తెలియజేయాల్సిన తెలియజేశారు అంటే బేసిక్గా ఆ దృష్టి ఉంది. ఆయన పట్టసాయి గురించి కూడా నమ్మకం ఏంటంటే చాలా బాధ్యత గల వ్యక్తి ఇది జరిగింది అనుకోవడం జరిగింది. క్షమాపణ చెప్తే మీరు క్షమాపణ చెప్పాలని ఏమైనా కోరుతున్నారా, అదే చర్యలు తీసుకోవాలి? క్షమాపణ ఎన్ని కాదు, నేను ఒకరోజు ఇన్సిడెంట్ కాదు, ఈ సిస్టమ్కి సంబంధించింది, వ్యవస్థకు సంబంధించింది, ఒక వ్యక్తికి జరిగింది కాదు. ఈరోజు కొట్టేసాయి గారు జరగచ్చు, రేపు పొద్దున మీకు జరగచ్చు, రేపు పొద్దున ఇంకెవరికైనా జరగదు. ఈ కొట్టేసాయి గారు ఒకళ్ళు జరిగింది. రైట్ టు ప్రొటెస్ట్ ఇస్ అ ఫండమెంటల్ రైట్. పీస్ఫుల్గా ఉన్నప్పుడు అది మా హక్కు అది చెప్పండి తెలియజేయడానికి వచ్చి అంతే కానీ కొట్టేసాయి గారు మనస్ఫూర్తిగా కానీ ఇంకా స్థాయికి తీసుకెళ్ళడం మనస్ఫూర్తిగా అభినందిస్తాను.